kindly subscribe this channel to enjoy more collection of moral stories. ఒకప్పుడు డానియల్లా శాంతియుత రాజ్యంలో ఐడెన్ అనే తెలివైన మరియు దయగల యువరాజు నివసించాడు. ప్రిన్స్ ఐడెన్ తన తెలివితేటలకు మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్న సాధారణ విషయాల నుండి విలువైన పాఠాలను నేర్చుకునే సామర్థ్యానికి కూడా ప్రసిద్ధి చెందాడు. ఒక ఎండ రోజు ప్రిన్స్ ఐడెన్ రాయల్ గార్డెన్స్ గుండా షికారు చేస్తున్నప్పుడు అతను రెండు జంతువులను గమనించాడు. స్టార్లైట్ అనే గంభీరమైన గుర్రం మరియు బటర్కప్ అనే సున్నితమైన ఆవు. ఈ ఎన్కౌంటర్లు తన విధిని రూపొందించే లోతైన పాఠాలను నేర్పుతాయని అతనికి తెలియదు. ఒక ఉదయం ప్రిన్స్ ఐడెన్ స్టార్లైట్ అనే అద్భుతమైన గుర్రాన్ని రాజలాయల్లో గమనించాడు. గుర్రం అలసిపోకుండా ఎగరడం ప్రాక్టీస్ చేస్తోంది, కానీ అది తడబడుతూ పడిపోతూనే ఉంది. వదిలివేయడానికి బదులుగా స్టార్లైట్ మళ్లీ పెరుగుతుంది, ప్రతి జంప్ను పరిపూర్ణంగా చేయాలని నిర్ణయించుకుంది. గుర్రం యొక్క పట్టుదలతో యువరాజు ప్రేరణ పొందాడు. ఐడెన్ స్టార్లైట్ యొక్క ప్రయత్నాల నుండి తాను నేర్చుకోగల పాఠం గురించి లోతుగా ఆలోచించాడు. వ్యాపారంలో అయినా రాజ్యాన్ని పాలించినా తన సొంత పనులలో పట్టుదల కీలకమని గ్రహించాడు. స్టార్లైట్ మాదిరిగానే తాను సవాళ్లను ఎదుర్కొంటానని, ఎదురుదెబ్బలు తనను నిరుత్సాహపరచడానికి ఎప్పుడూ అనుమతించకూడదని యువరాజు నిర్ణయించుకున్నాడు. ఒక మధ్యాహ్నం ప్రిన్స్ ఐడెన్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాడు మరియు బటర్కప్, సున్నితమైన ఆవును చూశాడు. దానిని గ్రామస్థుల బృందం చుట్టుముట్టింది. ఆమె ఆతృతగా మరియు సహకరించినట్లు కనిపించడంతో వారు ఆమెకు పాలు పట్టించడానికి కష్టపడుతున్నారు. ఉత్సుకతతో ఐడెన్ దగ్గరకు వెళ్లి బటర్కప్ తన దూడను తప్పిపోయినందున బాధలో ఉన్నట్లు గమనించాడు. కుటుంబం మరియు తాదాత్మ్యం యొక్క ప్రాముఖ్యతను యువరాజు వెంటనే అర్థం చేసుకున్నాడు. విజయం సాధించాలనే తపనలో కూడా కరుణ మరియు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను మరచిపోకూడదని అతను గ్రహించాడు. యువరాజు తన రాజ్యాన్ని మరియు వ్యాపార కార్యక్రమాలను విస్తరింపజేసేటప్పుడు తన ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తారని, వారి అవసరాలు మరియు భావోద్వేగాలను ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకునేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విలువైన పాఠాల ద్వారా ధైర్యం పొందిన ప్రిన్స్ ఐడెన్ వాటిని తన ప్రయత్నాలలో వర్తింపజేయడానికి బయలుదేరాడు. అతను రాజ్యం యొక్క అవస్థాపనను మెరుగుపరచడం, సవాళ్లను ఎదుర్కోవడం మరియు ఎదురుదెబ్బలను విజయానికి సోపానాలుగా మార్చడంలో పట్టుదలతో పనిచేశాడు. అదే సమయంలో అతను తన ప్రజల సంక్షేమానికి భరోసానిస్తూ కారుణ్య విధానాలను అమలు చేశాడు. అతను వారి సమస్యలను విన్నాడు, తక్కువ అదృష్టవంతులకు మద్దతునిచ్చాడు మరియు ప్రతి ఒక్కరూ విలువైనదిగా భావించే మరియు వినగలిగే వాతావరణాన్ని సృష్టించాడు. కాలక్రమేణా ప్రిన్స్ ఐడెన్ రాజ్యం అభివృద్ధి చెందింది. ప్రజలు అభివృద్ధి చెందారు మరియు భూమి సామరస్యం మరియు పురోగతికి దారితీసింది. తెలివైన మరియు దయగల పాలకుడిగా ఐడెన్ యొక్క కీర్తి చాలా దూరం వ్యాపించింది. ఒకరోజు అతను రాయల్ గార్డెన్స్ గుండా వెళుతున్నప్పుడు ఐడెన్ మళ్లీ స్టార్లైట్ మరియు బటర్కప్లను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో గుర్రం మరియు ఆవు కలిసి ఉన్నాయి. ఇది పట్టుదల మరియు కరుణ యొక్క ఐక్యతను సూచిస్తుంది. ప్రిన్స్ ఐడెన్ ఈ రెండు అద్భుతమైన జంతువుల నుండి నేర్చుకున్న లోతైన పాఠాలను ప్రతిబింబించాడు. విజయమంటే కేవలం వ్యక్తిగత విజయాలే కాకుండా ఇతరులను ఉద్ధరించడమే కాకుండా సామరస్యపూర్వకమైన సమాజాన్ని ఏర్పరచుకోవడమేనని ఆయన గ్రహించారు. కాబట్టి ప్రిన్స్ ఐడెన్ పాలన డేనియల్లాలో ఒక స్వర్ణయుగంగా మారింది. ఇక్కడ గుర్రం మరియు ఆవు నుండి పాఠాలు ఒక యువ యువరాజును తెలివైన మరియు ప్రియమైన పాలకుడిగా మార్చాయి. రాజ్యం ఆర్థికంగా మాత్రమే కాకుండా ప్రకృతి సరళత నుండి నేర్చుకున్న నాయకుడి వారసత్వాన్ని ఆదరించిన దాని ప్రజల హృదయాలలో కూడా అభివృద్ధి చెందింది.